కష్టపడతాడు. దాంట్లో మేము ఒక చెయ్యి వేసి ఒక పార్ట్గా చాలా హెల్ప్ చేస్తున్నాము. మాకు కూడా తెలుస్తుంది వాళ్ళ కష్టాలు. రైతు లేకపోతే ఎవరూ లేరు. రైతు భారతదేశానికి వెనుక. మనం ముందు అన్నం తింటున్నామంటే వాళ్ళే చాలా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ స్టూడెంట్ ఆఫ్ ఆర్ఎస్ఆర్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు స్టెప్ ఇన్ టు ఫీల్డ్. ఈ పొలంలోకి రాకముందు మేమందరం ఫార్మర్ అంటే ఈజీ, రైతు పని చేయడం చాలా సులభం అనుకున్నాం. కానీ ఒకసారి పొలంలోకి అడుగు పెట్టిన తర్వాత రైతు పడే కష్టాలు అర్థమవుతుంది. అలాగే మనం ఎవరం రైతు కష్టాన్ని గుర్తించట్లేదు. మేము చేసినట్టు అందరం కూడా ఇక్కడ రైతు ఫార్మర్స్కి వచ్చి హెల్ప్ చేయాలనుకుంటున్నాము. ఇక్కడికి వచ్చి మేము హెల్ప్ చేసిన తర్వాత వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ బ్లెస్డ్. ఐ థ్యాంక్ ప్రతాప్ సార్ అండ్ సీఎం సార్ అండ్ ప్రిన్సిపల్ మ్యామ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. రెడ్డి సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు డూ ఇన్ ద ఫీల్డ్స్. వీఆర్ హెల్పింగ్ అలాట్ ఫర్ ద ఫార్మర్స్. సో రైతు లేకపోతే మనందరం లేము. రైతు దేశానికి వెళ్ళదు కాబట్టి మనందరం తింటున్నామంటే ఇవాళ ఆ రైతు వల్లనే. మన రాజశేఖర్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత కూడా మనం చాలా బాధలు పడుతున్నాయి. మన దేశం మన రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెందింది. మేము ఇక్కడ ఇది నాటే పనులనే కాకుండా కోసేటప్పుడు కూడా వచ్చి హెల్ప్ చేస్తామని అనుకుంటూ చాలా థ్యాంక్స్ ఫర్ ఆర్ ప్రతాప్ కుమార్ రెడ్డి సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. రైతు కష్టాన్ని గుర్తించి మన ప్రభుత్వం 9 గంటలు కరెంట్ ఇస్తూ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తుంది. దీనికోసం మనందరం మేము ఇది ఎంతో ఈజీ అయిన పని అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి దిగాక ఎంత కష్టమో తెలుస్తుంది. ఈ పనిని చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. దీనికి సహాయపడడానికి ఆర్ఎస్ఆర్ విద్యా సంస్థలో ఉండే విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడే కాకుండా పంట కోసేటప్పుడు కూడా మేమందరం వచ్చి తలా ఒక చేసి రైతులకు సహాయం చేస్తాం. రైతు పడే కష్టాలను గుర్తించి వై జగన్మోహన్ రెడ్డి గారు మనకి 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. అలాగే పంటను గిట్టుబాటు రేటు కూడా అమ్ముతున్నారు. దీనికి మీరందరూ రైతు భరోసా అనే కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క రైతుకి సహాయం చేస్తున్నారు. దీని మీద అందరూ మనసులో ఉంచుకొని ప్రతి ఒక్కరూ రైతుకు సహాయం చేయాలి. వాళ్ళు కానీ లేకపోతే మనం బతకలేం, బతకడం కూడా కష్టం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాన కూడా బాగా పడింది. అంటే ఆయన వచ్చాక ప్రకృతి కూడా బాగా స్పందిస్తుంది. దీనికి మనందరం సహాయం చేయాలి. రైతులంటే